మేడం ఇప్పుడు మహిళలందరూ ఒకే త్రాటి మీదకి ఏ విధంగా మీరు తీసుకొస్తున్నారు మీ నియోజకవర్గంలో ఉన్న మహిళలందరి ఒకే మాట మీద ఉండేలాగా ఒకే త్రాటి మీదకి తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు కృషి చేయటం అంటే మా ఇంకా ప్రతి ఒక్కరికి వెళ్ళి నేను చెప్తున్నాను కృషి చేయడానికి బయటికి రావడానికి ఇంట్లో ఒప్పించుకోండి భర్తలతో మాట్లాడుకోండి మేము చదువుకొని ఉన్నాం మీరు ఉద్యోగాలు చేస్తున్నారు మన పిల్లలు చదువుకోవాలి వారికి మనకి ఖర్చులు ఉంటాయి అలాంటిది మనం బయటికి వచ్చి సమాజంలో 10 మందికి తెలియపరిచిన తర్వాత వాళ్ళు తెలుసుకొని మళ్ళీ బయటికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనలో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నానమ్మా ఓకే ఇప్పుడు ఒకవేళ మహిళలకు 50% రిజర్వేషన్లు అనేది కల్పిస్తే మరి పురుష సమాజం అనేది ఊరుకుంటుంది అనుకుంటారా పురుష సమాజం ఎప్పుడు ఊరుకోదమ్మా ఏ రోజు కూడా ఊరుకోదు పురుష సమాజం అసలు ఆడపిల్ల చదువుకొని ఉద్యోగం చేస్తుందంటేనే అత్త మామలు ఊరుకోరు కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడని వాళ్ళు ఉంటారు ఈ పురుషుల గురించి పొదుగుకులు నన్ను చేయనివ్వరు నేను చేయలేకపోతున్నాను అట్లాగే ఉంటాయి వెనకబడిపోయి కనీసం గిన్నెలు తోముకోవడానికి కూడా పనికిరాం మేము మరి ఇలాంటి అసమానతలు పోయే రోజు ఎప్పుడు ఉంది అసలు ఇలాంటి అసమానతలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటారు తొలగిపోవాలంటే మొత్తం మహిళలంతా ఒకటి కావాలమ్మా మహిళలంతా ఒకటయ్యి వాళ్ళకంటూ బీసీ రిజర్వేషన్ కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రతి ఒక్క సమాజం కూడా మహిళలు కూడా ఎంతో జాగృతగా ఉండి జాగృతగా చేస్తూ ఉంటారు ఓకే మేడం మరి మహిళల్లో కూడా కొంతమందిని చూస్తే ఒక 50% మందిని చూసుకుంటే చైతన్యం అనేది ఉండదు వంటింటికే పరిమితం అన్న ఆలోచన కూడా ఇప్పటికీ కొంతమంది మహిళల్లో అనేది మనం చూస్తున్నాం మరి అలాంటి మహిళల్లో కూడా చైతన్యం రావాలంటే ఏం చేయాలంటారు వెళ్ళాలండి వెళ్ళి మనం వెళ్ళి బోధించాలి వాళ్ళకి బోధించాలి చెప్పాలి మన స్థితిగతులు చెప్పాలి ఏ విధమైన అంశాలు వాళ్ళకి చెప్పాలి ఏ విధమైన అంశాలంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకోవాలంటే ఎంతసేపుడు వంటిల్లే మనకు పరిమితం కాదు కదా ఒకళ్ళు వంట చేసుకునే వాళ్ళు ఉంటారు ఒకళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఒక డాక్టర్ ఉంటారు ఒక లాయర్ ఉంటారు ఒక కలెక్టర్ ఉంటారు అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనం కూడా వెళ్ళి బయటికి వెళ్ళి చదువుకొని చేయాలని నేను చెప్తానమ్మా ఇప్పటికీ చూస్తే మనం అత్త మామలకి భయపడే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా భర్తకి భయపడే వాళ్ళు ఉన్నారు మరి ఈ భయం వల్ల మహిళలు చాలా వరకు ముందుకు రాలేకపోతున్నారు ఇది ఈ విధంగానే కొనసాగితే మరి మహిళలు ఎప్పుడు ముందుకు వస్తారు ఎప్పుడు అన్ని రంగాల్లో పాల్గొంటారు ఎప్పుడు ఇంకా అభివృద్ధి అనేది సాధిస్తారు అంటే కొంతమంది భర్తల ఇళ్లలో భార్యలను ప్రోత్సహిస్తుంటారమ్మా ఎందుకంటే ఒకరికొకరు అర్థం చేసుకొని ప్రోత్సహించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా ఉంటే మహిళలు ప్రశాంతంగా ఉండొచ్చు ఓకే మరి ఇప్పుడు అండర్స్టాండింగ్ అనేది లోపిస్తోంది అని మనం చూస్తున్నాం అండర్స్టాండ్ అంటే ఇద్దరు చదువుకోవడం వల్ల కూడా ఇలాంటి మనస్పర్ధలు అనేవి వస్తున్నాయి అని కూడా మనం వింటున్నాం దీనిపై మీ అభిప్రాయం ఏంటి అభిప్రాయం అంటమ్మా ఇప్పుడు చదువుకుంటే ఇంట్లో పని చేయరు మన మాట వినరు అన్న అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి కానీ ఇదివరకు రోజుల్లో అట్లా ఉంది ఇప్పుడు లేదమ్మా అట్లా ఇద్దరు చదువుకుంటే పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుంది భార్యాభర్తలు ఇద్దరు చదువుకుంటే వాళ్ళు ఒక ఉన్న పొజిషన్లో ఉంటే పిల్లలు కూడా ఒక పొజిషన్లోకి వస్తారు వాళ్ళు చదువుకోవాలన్నా వాళ్ళు చేయాలన్నా అన్ని ఖర్చులు చాలా ఉన్నాయి కదమ్మా ఇప్పుడు ఇద్దరు కష్టపడి పని చేసుకుంటేనే కదమ్మా మహిళ అనేది బయటకు వచ్చి ఒక టీచర్ కానీ ఒక లాయర్ కానీ ఒక ఇంకో కుట్టు టీచర్ కానీ ఏదైనా ఏ పని వారు వాళ్ళకి పని కల్పిస్తేనే కదమ్మా వారు బాగుపడేది ఎస్ మ్యామ్ అదేవిధంగా మహిళల్ని చదివించడం వల్ల ఇప్పుడు మీరు చెప్పినట్టు మాట వినరు అలాంటి అపోహలు కూడా వస్తున్నాయి మరి మహిళల్ని చదివిస్తే ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు కానీ కొంతమంది మహిళల్ని చదివించకుండా ఇప్పటికీ కూడా మనం బాల్య వివాహాలు అనేది చూస్తున్నాం ఇంత అభివృద్ధి చెందుతున్న సమాజంలో కూడా బాల్య వివాహాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో మరి ఈ బాల్య వివాహాలని ఇంకా నిర్మూలించడానికి అప్పట్లో ఎంతోమంది విప్లవకారులు అనేది సహాయం చేశారు దోహదం చేశారు వారి పోరాటాల ఫలితంగానే ఇప్పుడు కొంచెం సమాజంలో మార్పులు అనేవి వచ్చాయి కానీ ఇప్పటికీ కూడా మనం కొన్ని బాల్య వివాహాలు అనేవి చూస్తున్నాం అదేవిధంగా ఆడపిల్లని చదివించకుండా కూడా ఇంట్లోనే ఉంచడం ఇలాంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే అమ్మాయి బయటికి వెళ్తే తిరిగి వచ్చే వరకు నమ్మకం లేదు ఎలాంటి అఘాయిత్యం జరుగుతుందో తెలియని పరిస్థితి సో ఇవి కూడా ఒక రకంగా కారణాలే మరి ఈ విధమైన సమాజంలో ఆడపిల్ల బ్రతికేది ఎలా ఆమె అభివృద్ధికి ఆమె అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటారు
ఆమె అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందంటే అమ్మా, ఇప్పుడు చెప్పారు కదా మీరు ఇంకా చదివి రోళ్ళు ఉన్నారు, ఇళ్లలో ఉన్నారని. అలాంటి వాళ్ళకి అవగాహన తీసుకొస్తున్నాం మేము వెళ్ళి. ఓకే. వెనకటి రోజుల్లో చదివించే వాళ్ళు కాదు, 13 ఏళ్లకి 10 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. అది జ్యోతిరావు పూలే గారు అలాంటిది లేకుండా దాన్ని నిర్మూలించేశారు. ఇంకా దాంతో అది ఇది లేదనమాట. అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం మారింది, ఇప్పుడు కొంచెం మారింది. ఆ మారిన దాన్ని బట్టి ఇక ప్రజలు తెలుసుకొని, మహిళలు కూడా తెలుసుకొని, నా నా పిల్లల్ని ఇలాగ పెంచకూడదు, చదివించాలని. ఇంట్లో ఏ ఒక్క ప్రతి ఒక్క మహిళ ఇది తెలుసుకుంటే బిడ్డల్ని చక్కగా చదివించుకోవచ్చు, మనం కష్టపడైనా సరే వాళ్ళని చదివించి వాళ్ళని ఒక ఉన్న స్థాయిలో చూడాలని మా అభిప్రాయం. అదేవిధంగా మేడం, మీరు పార్స్ గురించి ఏమనుకుంటున్నారు? పార్స్ గురించి బాగుందమ్మా, నచ్చింది మాకు, నచ్చి మేము జాయిన్ అయ్యాము. అంటే బాగున్నాయి దీంట్లో ప్రోగ్రామ్స్ అని. దానిలో ప్రత్యేకత ఏంటి? నచ్చడం అంటే దాంట్లో ఉన్న ఆశయాలు నచ్చాయా, లేకపోతే చేస్తున్న సేవలు నచ్చాయా, ఏ విధమైన సేవలు నచ్చినాయి అమ్మా? బాగా సేవలు బాగా నచ్చినాయి మాకు. ఓకే, ఏ విధమైన సేవా కార్యక్రమాలు ఏం నచ్చినాయి అంటే అమ్మా, దాంట్లో అనాథ పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, వాళ్ళ ఖర్చు అంతా కూడా ఈ పార్ట్ సేవ వాళ్ళు జ్యోతిరావు పూలే సంస్థ వాళ్ళు చదివిస్తున్నారు. ఆ సంస్థ వాళ్ళు చదివించటం చూసి నేను కూడా అడిగిన రోజులు ఉన్నాయి, మేడం గారు మరి ఇట్లా మనకు తెలిసిన పిల్లలు ఉన్నారు, ఇట్లా ఏమన్నా మీరు ఏమన్నా చదివించగలుగుతారంటే మేము చదివిస్తామమ్మా కంపల్సరిగా అన్నారు మేడం గారు, సీతామహాలక్ష్మి గారు, గూడూరు సీతామహాలక్ష్మి గారు. అలాంటి సేవా కార్యక్రమాలు బాగున్నాయమ్మా దాంట్లో, అందుకని మాకు నచ్చి మేము దాంట్లో జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే మేడం, అదే విధంగా మహిళలను అబలులుగా ఈ సమాజం చిత్రీకరిస్తుంది, కాబట్టి అబల కాదు సబల అని నిరూపించడానికి అన్ని రంగాల్లో 50% రిజర్వేషన్లు అనేది కల్పించాలి. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏంటి? నిజమేనా? నిజమేనమ్మా. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు రిజర్వేషన్ వస్తే కన్నా మహిళలకు అనేది ఒక పట్టుదల ఉంటుంది, ఆ పట్టుదల మీద ఏ పనైనా చేయగలుగుతాం కదా, అది నా అభిప్రాయం. ఓకే, అదే విధంగా పార్స్లో కొంతమంది అంటే సభ్యులు ఉంటారు, ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు నచ్చి నేను పార్స్లో చేరడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా గూడూరు సీతామహాలక్ష్మి గారు కూడా ఎంతోమంది అనాథ పిల్లలను దత్తకు తీసుకొని వారిని చదివించడం, పై చదువులు చదివించడం, అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు, అది మనందరికీ తెలుసు. సో అదే విధమైన సేవా కార్యక్రమాలు ఇంకా పార్స్లో ఉన్న సభ్యులు ఎంతమంది చేస్తున్నారు? చేస్తున్నారమ్మా, చాలా మంది చేస్తున్నారు. అంటే కొంతమంది పేర్లు తెలియదు కదా, బాగానే చేస్తున్నారు. అంత పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉన్నారు దీంట్లో, పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, చాలా బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారమ్మా దీంట్లో. ఈ పార్ట్స్లో అంతా నచ్చే మేము దీంట్లో మేము జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కూడా నేను కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు పేద విద్యార్థులను దత్తకు తీసుకొని చదివించడమే కాకుండా ఇంకా ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది పార్స్ సభ్యులు? అంటే వృద్ధులు ఉన్నారు కదమ్మా, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, కూతుర్లు కొడుకులు వాళ్ళని వదిలేసి ఆశ్రమాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, అలాంటి వాళ్ళని కూడా చేరదీసి మన వాళ్ళు చేయటం జరుగుతుందమ్మా వారిని. ఓకే, వృద్ధులకు కూడా ఇలాంటి సహాయం అందించడం జరుగుతుంది అంటారు. వృద్ధులకే కాకుండా పేదలకే కాకుండా ఇంకా పేద ప్రజలకి భోజన సదుపాయం అలాంటివి ఏవైనా చేయడం జరుగుతుందా? రోడ్డు పైన ఉన్నారు వాళ్ళకి కూడా అలాంటి వారికి మా కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఏ విధమైన సేవా కార్యక్రమాలు అంటే అమ్మా, ఇప్పుడు సాయంత్రం పూట ఈ చలికి పడుకొని ఉంటారు అలాంటి వారికి దుప్పట్లు, ఏదో మనకు శక్తి కొద్దీ ఆ దుప్పట్లు 100 రూపాయలు కానీ 150 రూపాయలు కానీ అలాంటి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ఫుడ్ పాయ్ పైన పడుకుంటారు కదా, వాళ్ళకి అలాంటివి చేయడం జరుగుతుందమ్మా. ఓకే మేడం, అదేవిధంగా కోవిడ్ అందరి జీవితాల్లో అల్లకల్లోలం రేపింది, మరి కోవిడ్ సమయంలో కూడా ఎంతోమంది జీవితాలు అసలు చెల్లా చెదురైపోయి, మరి అలాంటి పేద ప్రజల విషయం అయితే అసలు చెప్పనక్కర్లేదు, మరి అలాంటి పేద ప్రజలకి మీరు ఏ విధమైన సేవా కార్యక్రమాలు అనేవి చేశారు కోవిడ్ సమయంలో? కోవిడ్ సమయంలో అమ్మా, సొంతంగా మేము ఇంట్లో భోజనం తయారు చేసుకొని ప్రతి ఒక్కరికి భోజనము సదుపాయం టయానికి 12 గంటలకు తీసుకెళ్ళి వారికి ప్యాకెట్స్ అందించడం జరిగిందమ్మా, రోజుకి 40 మందికి.
రోజు 15 మందికి 40 మందికి 20 మందికి అట్లా జరగటం ఇవ్వటం జరిగింది. భోజనం పంపిణీ స్వయంగా మేము ఇంట్లో తయారు చేసుకొని, ఎవరు స్పాన్సర్స్ కూడా లేరు, మా సొంత డబ్బులతోటి మేము చేశాను. ఓకే మేడం, అదే విధంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా అందరూ వేసుకోవాలి అని ఉంది, కానీ మారుమూల గ్రామ ప్రజల్లో ఇంకా అపోహ అనేది ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ పైన అపోహ అనేది ఉంది, చాలా మంది వేసుకోవడానికి భయపడుతున్నారు. మరి అలాంటి వారిని ఏ విధంగా చైతన్యపరుస్తున్నారు? కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం అది తప్పనిసరి, మరి ఇంకా కొంతమంది ప్రజలు మాత్రం భయపడుతున్నారు వేసుకుంటే ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది అన్న అపోహ మాత్రం చాలా మంది ప్రజల్లో ఉంది, మనం ఇప్పటికీ చూస్తున్నాం కూడా. మరి అలాంటి ప్రజల్ని ఏ విధంగా చైతన్యం వారిని ఇంకా అంటే ముందుకు వచ్చి, అలా భయపడుతున్న ప్రజలు కూడా ముందుకు వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ఏ విధమైన చర్యలు చేపడుతున్నారు? ఒక మహిళా కన్వీనర్గా, ఒక మహిళా పార్స్ కన్వీనర్గా మీరు ఏ విధమైన కృషి చేస్తున్నారు? అమ్మ భయపడుతున్నారంటే భయం అనేది సహజం. ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే మనం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలి, అది కంపల్సరీ. అది వేయించుకోలేదనుకోండి మనం ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. మనం వెళ్ళి చెప్పినా కూడా వినలేదనుకోండి ఇక వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిందే కదా మనం చెప్తుంది కూడా, వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించి చెప్తుంటే వాళ్ళు మాట విని కొంతమంది ఏంటంటే ఆహా వేయించుకోపోతే అమ్మో చనిపోతారేమన్నా భయంతో వచ్చి వేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి వాలంటీర్లు కలిసి వాలంటీర్లతో మాట్లాడి వాళ్ళతో మేము వ్యాక్సిన్ వేయిస్తున్నాము. ఎస్, మరి వేయించుకుంటే వేయించుకోకపోతే చనిపోతారేమో అన్న భయంతో వచ్చి వేయించుకుంటున్నారు అన్నారు. అదే విధంగా వేయించుకున్నా కూడా చనిపోతారేమో అన్న భయం కూడా కొంతమందిలో ఉంది, మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? దానిపై అభిప్రాయం అంటే మేము చెప్తున్నాం, మేము చెప్తున్నాం మేమని వేయించుకున్నాం, మేము వేయించుకున్నాం మాకేం కాలేదు, అలాగే మీరు కూడా వేయించుకోండి అని మేము చెప్తున్నాం. బాలింతలు కానీ చిన్నపిల్ల తల్లులు ఉన్నారు కదా, వారికి కూడా వేపించడం జరిగింది. వారు వారి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యంగా చూసుకోవటం ఉంటుంది ఇప్పుడు. ఓకే, మీరు వారి ఇండ్లలోకి వెళ్ళి ఇట్లా వ్యాక్సిన్ గురించి చెప్పినప్పుడు వారి స్పందన ఏ విధంగా ఉంటుంది? సానుకూలంగానే స్పందన బాగానే ఉంటుంది. ఆ సానుకూలంగానే ఉంటుంది. ఓకే, వేయించుకుంటామని అంటారు? ఆ వేయించుకుంటున్నారు కూడా, వేయించుకుంటున్నారు. ఓకే మేడం, అదే విధంగా మన టాపిక్ లోకి వస్తే ఇప్పుడు ఇప్పుడు మహిళలకి ఇంకా అభివృద్ధి, మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఇంకా ఏ విధమైన ఏ రకమైన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందంటారు? ఏ రకమైన కార్యక్రమాలు అంటే అమ్మా వాళ్ళు మహిళలు ఇంకా అభివృద్ధి చెందాలంటే తెలుసుకోవాలి ముందు, వాళ్ళు చెప్పిన మాటనే వాళ్ళు గమనించాలి. లోతుగా వెళ్ళి గమనిస్తే వాళ్ళకి ఓహో నేను వస్తమానం వంటగదిలోనే ఉండాలా లేకపోతే ఇంట్లో పని చేసుకుంటానే ఉండాలా ఒక పని మనిషిలాగా ఉండాలా అనుకోకుండా వాళ్ళు అన్నీ అనుకొని మన పని మనం చేసుకొని బయటికి వెళ్ళి చక్కగా మన ఉద్యోగం మనం చేసుకుంటే హ్యాపీగా బతకగలుగుతాము, అందరికి కూడా మంచి ఉంటుంది. ఓకే, మరి ఉద్యోగం చేయాలి అంటే ముందుగా అసలు సమాజంలో ఉన్న ఏవైతే ఆటంకాలు ఉన్నాయో మనం చూస్తున్నాం ఇప్పటికీ. ఎన్నో రోజుల నుంచి మనం వరుసగా చూడడం జరుగుతుంది, సంఘటనలు అనేవి జరుగుతూనే ఉన్నాయి అమ్మాయిల మీద, అదే యువతుల మీద. వయస్సుతో తేడా లేకుండా ఎన్నో అఘాయిత్యాలు అనేవి జరుగుతున్నాయి. మరి ఇవి ఈ విధంగా జరిగితే అమ్మాయి ఏ విధంగా బయటకు వస్తుంది, ఏ విధంగా తన భయాన్ని పోగొట్టుకుంటుంది? అమ్మాయి ఈ విధంగా ఏ విధంగా బయటకు వస్తుందంటే అమ్మాయిలో ముందు చైతన్యం రావాలి, ధైర్యం రావాలి. నేను బయటకు వెళ్తున్నాను, నేను జాగ్రత్తగా ఉండాలి, అమ్మా నాన్న నా కోసం ఎదురు చూస్తారు ఇంట్లో, నేను వెళ్ళిన పని సక్రమంగా చేసుకొని మళ్ళీ నేను ఇంటికి రావాలని అమ్మాయి ధైర్యంగా ఉంటే ఎక్కడ ఏది కాదమ్మా. ఓకే, సో ధైర్యం ఇంపార్టెంట్ అంటారు? ధైర్యం ఇంపార్టెంట్, మెయిన్ ధైర్యం ఉండాలి మహిళలకి. అదే విధంగా మహిళల్లో చైతన్యం రావాలి, మహిళలకి ధైర్యం అనేది చాలా అవసరం అంటున్నారు రమాదేవి గారు. మేడం, డిబేట్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు 50% మహిళలకు రిజర్వేషన్లు అనేవి కల్పిస్తే వారికి ఉన్న సమస్యలు సగం వరకైనా తగ్గుతాయి అని మనం ఇప్పుడు చూడడం జరిగింది. సో 50% రిజర్వేషన్లు అనేది కల్పించాలి అని బలంగా వినిపిస్తున్న ప్రతిపాదన. ఓకే మేడం, ఓకే, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్, చూస్తూనే ఉండండి, మరో డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. ఓకే మా స్నేహ టీవీ వారికి ధన్యవాదాలు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.